ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభోత్సవ కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. ఈనాడు శుభోత్సవ కార్యక్రమంలోని గ్రహఫల మంచనలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రావణ మంగళవారం చాలా విశేషకరమైనటువంటి రోజు. మంగళగౌరీ దేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మంగళగౌరీ దేవిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విశేషాలతో పాటు పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విధియ, సాయంత్రం 6:12 వరకు ఉంది. నక్షత్రం మఖ, సాయంత్రం 5:19 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3:00 to 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్ర శుక్ర బుధుల సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన ప్రాప్తి లేకపోలేదు, గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాది వృత్తి వారికి వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. బలమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకుని తద్వారా గుర్తింపును పొందగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మంగళ గౌరీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆవేశపూర్తి నిర్ణయాలు అన్ని రంగాల వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అయినప్పటికీ పోటీని తట్టుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. ఆనందకర పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మంగళగౌరీదేవిని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక ఖర్చులు కిరివిక్కిరి చేస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. గట్టి కృషి, గట్టి పట్టుదల చేపట్టినటువంటి కార్యకలాపాల్లో తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కూడా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపారంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మంగళగౌరీదేవిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి
పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా మాత్రం కొనసాగించలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలు చేకూరుతాయి. అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విషయాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వరకు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వరకు లాభిస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశివారు మంగళ గౌరీదేవిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆత్మస్థైర్యం పెంపొందింప చేసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి అనుకూలతని సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి అంతిమ విషయాల ద్వారా సంతృప్తిని పొందగలుగుతారు. అభివృద్ధి శని రంగం వారికి ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం శని రంగం వారికి లాభిస్తుంది. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మంగళ గౌరీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో రాణించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి రాణిస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మంగళ గౌరీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మంగళ గౌరీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత
కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా కూడా పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు అధిమిత్రులు అవుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపారంగా వారికి బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయపాత వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ఉపాధ్యాయ వృత్తి వారు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశివారు మంగళ గౌరీదేవిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా సౌభాగ్య సిద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. అంతిమ విషయాల ద్వారా స్ఫూర్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అభ్యుదయ కాంక్షలు నెరవేరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా తారసపడతాయి. మంచి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు మంగళ గౌరీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మంగళ గౌరీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇతరుల పార్థం చేసుకునేటువంటి సంఘటన లేకపోలేదు. మనస్పర్ధలు ఆకస్మికం. మంచి అవకాశాలకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలను కలిగిస్తుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాలతో వాటిని కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా అనుకూలతను పెంచుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మంగళ గౌరీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ, స్థిరమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని లబ్ధిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు.
ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. గతంలో ఆశించినటువంటి ఫలితాలు ఇప్పుడు లభ్యమవుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మంగళగౌరీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించాలని, అనుకూల పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో పొందాలని, శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.